नमस्कार। आपदाम अपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं। हनुमानंजना सूनो वायुपुत्रो महाबलः रामेष्ट फल्गुण सखः पिंगाक्षो अमित विक्रमः उदधिक्रमणश्चैव सीता शोक विनाशकः लक्ष्मण प्राणदाता च दशग्रीवस्य दर्पः द्वादशीतानि नामानि कपीन्द्रस्य महात्मनः स्वापकाले पठेन्नित्यं यात्राकाले विशेषतः तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत् तस्य मृत्युभयं नास्ति सर्वत्र विजयी भवेत्। श्रीराघवं दशरथात्मजमप्रमेयं सीतापतिं रघुकुलान्वयरत्नदीपम् आजानुबाहुमरविन्ददलायताक्षं रामं निशाचरविनाशकरं नमामि। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताया पतये नमः। नमोस्तु रामाय सलक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै। नमोस्तु रुद्रेन्द्रयमानिलेभ्यो नमोस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः तदुन्नसं पाण्डुरदन्तमव्रणं शुचिस्मितं पद्मपलाशलोचनं द्रक्ष्येतदार्यावदनं कदान्वहं प्रसन्नताराधिपतुल्यदर्शनं कूयन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वंदे वाल्मीकिकोकिलं सर्ववेदार्थतत्त्वज्ञं वेदार्थप्रतिपादकं पुराणसारसर्वज्ञं कृष्णं वंदे जगद्गुरुं। ओम अस्मद्गुरुभ्यो नमः। మనం నాలుగో సర్గలో ప్రవేశించాం. హనుమంతుడు లంకలో ఉన్నటువంటి రావణాసుడి యొక్క బలాలన్నింటిని గురించి చాలా వివరంగా ఆయన చూసింది చూసినట్లు రాముడికి నివేదించాడు. అవన్నీ నివేదించి అక్కడ ఉన్నటువంటి కట్టడాలు అక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు రక్షణ ఏర్పాట్లు అవన్నీ కూడా పూర్తిగా నివేదించాడు. ఆ నివేదించిన తర్వాత వాటిలో కొన్నిటిని అప్పుడే తానే ఆ లంకాదహనం చేయడం అదే కాకుండా అక్కడ ఉన్నటువంటి కొన్ని కట్టడాలని పడేసేయడం అలాగే రావణాసు యొక్క ప్రధానమైనటువంటి బలంలో నాలుగో వంతు ఆయనే సంహారం చేసి వచ్చాడు అప్పుడే. అవన్నీ కూడా సీతారాముల యొక్క అనుగ్రహం వల్ల జరిగింది అని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత ఇంకా ఎప్పుడు బయలుదేరదాం అనేటువంటిది నిర్ణయించండి స్వామి అని రాముణ్ణి చెప్పాడు. ఇప్పుడు నాలుగో సర్గా మనం ప్రారంభించాం. ఇందులో హనుమంతుడు చెప్పినటువంటిదంతా కూడా విన్న తర్వాత రాముడు ఈ లంకా పురం
అంతా కూడా భయంకరమైనటువంటి రాక్షసులతో ఉన్నటువంటిది. దాని వెంటనే మనం బయలుదేరి దాన్ని పూర్తిగా నాశనం చేయడం అనేది జరుగుతుంది, చేస్తాను అని రాముడు అని ఎప్పుడు బయలుదేరాలి అని హనుమంతుడు చెప్పమన్నాడు. సుగ్రీవాదులు కూడా ఎదురు చూస్తున్నారు, రాముడు ఎప్పుడు ఆజ్ఞాపిస్తాడు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు ఇప్పుడే ఈ ముహూర్తమే, ఎందుకంటే సూర్యుడు సరిగ్గా మధ్యలోకి వచ్చాడు, ఇది విజయ అనేటువంటి ముహూర్తం, అందుకని ఈ ముహూర్తంలోనే మనం బయలుదేరాలి అని చెప్పి, అలాగే సీతను అలాగే ఎత్తుకుపోయినటువంటి వాడు ఎక్కడున్నా సరే వాడు తప్పకుండా వాడి జీవితం ఉండదిహ. ఈ బయలుదేరి అనేటువంటి విశేషాన్ని తెలుసుకున్న తర్వాత సీత ఇంకా ఏం భయం లేదు అనేటువంటిది, దాంతో ప్రాణాలని నిలుస్తుంది ఆవిడకి అని చెప్పి, అప్పుడు ఈ బయలుదేరినటువంటి ముహూర్తాన్ని గురించి విశేషాన్ని ఇంకొంత వివరిస్తున్నాడు శ్రీరామచంద్రుడు. ఉత్తర ఫాల్గుణ హ్యద్య స్వస్త హస్తేన యోక్ష్యతే అభిప్రయామ సుగ్రీవ సర్వానీక సమావృతాః. సుగ్రీవ, ఇవాళ ఉత్తర ఫల్గుణి నక్షత్రం జరుగుతోంది, ఇప్పుడు రేపు చంద్రుడు హస్తా నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు, అందుకని ఈరోజునే మనం బయలుదేరాలి సుగ్రీవ, వెంటనే మనం అందరం కలిసి ఇప్పుడే బయలుదేరదాం మన సేనలందరితో కలిసి అన్నాడు. ఇక్కడ ఏంటంటే సూర్యుడేమో ఆకాశంలో మధ్యలో ఉన్నాడు, అది విజయ అనేటువంటి ముహూర్తం. ఆ ముహూర్తంలో బయలుదేరడం అనేటువంటిది చాలా చక్కటి ముహూర్తం అది, ఎందుకంటే ఆకాశంలో మధ్యలో సూర్యుడు ఉండడం అనేటువంటిది ఆయన చాలా బాగా ప్రకాశిస్తూ ఉంటాడు కదా సూర్యుడు, మరి అందుకని ఈయనేమో మరి సూర్యవంశంలో ఉదయించినటువంటి వాడు రామచంద్రుడు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా వీళ్ళు సూర్యవంశంలో సంజాతులైనటువంటి వాళ్ళు, అందుకని ఆ సూర్యుడు మిటమధ్యాహ్నంలో బాగా తీక్ష్ణంగా ఉంటాడు, బలం ఫుల్ పూర్తి దీంట్లో ఉంటాడు కాబట్టి అది విజయ అనేటువంటి ముహూర్తం కాబట్టి ఆ ముహూర్తంలో మనం బయలుదేరాలని చెప్పాడు. అందుకని జైత్రయాత్ర ప్రారంభించడానికి తగిన ముహూర్తం అని రాముడు నిర్ణయించాడు. ఎందుకంటే ముందే సుగ్రీవుడు చెప్పాడు కూడా, నువ్వు సర్వశాస్త్ర కౌవిదుడైనటువంటి వాడివి, అందుకని మనం ఎప్పుడు బయలుదేరాలి ఏం చేయాలనేటువంటిది నువ్వే నిర్ణయించాలి రామచంద్ర అని చెప్పాడు. రాముడు ఎప్పుడు ముందేమి మాట్లాడు, అంతా మాట్లాడు అందరు చేసిన తర్వాత, అప్పుడు మిత భాష అయినటువంటి వాడు రాముడు, అందుకని ఒక్కసారిగా ఏం చెప్పాలో అది వెంటనే చెప్తాడు సూటిగా, ఆ విధంగా చెప్పాడనమాట. ఈ ముహూర్తాన్ని విజయ అంటారు అన్నాడు. ఆ రోజు ఉత్తర ఫల్గుణి నక్షత్రం, మర్నాడేమో హస్తా నక్షత్రంలో చంద్రుడు ఉంటాడు, అందుకని ఈరోజే బయలుదేరదాం మనం, దానికి శుభమైనటువంటి శకునాలు కూడా కనిపిస్తున్నాయన్నాడు. నిమిత్తాని చ పశ్యామి యాని ప్రాదుర్భవంతి వై నిహత్య రావణం సీతాం ఆనయిష్యామి జానకీం. ఈ ముహూర్తం యొక్క బలం వల్ల, అలాగే ఇప్పుడు కనిపిస్తున్నటువంటి నిమిత్తాలు అనేటువంటి శకునాలు అనేటువంటి వాటి వల్ల కూడా తప్పనిసరిగా రావణాసురుని సంహరించి జానకిని తీసుకురావడం అనేటువంటిది జరిగి తీరుతుంది అన్నాడు రామచంద్రుడు. ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఈ ఉత్తర నక్షత్రం అనేటువంటిది నిర్ణయించాడు అంటే, రాముడి యొక్క జన్మ నక్షత్రం పునర్వసు,
జన్మతారంటారన్నమాట. అది దానండి ఉత్తర ఫాల్గుణి నక్షత్రం అనేటువంటిది ఆరవది. అందుకని రాముడికి ఇది ఆరవది కాబట్టి సాధన తార అవుతుందన్నమాట. అందుకని సాధన తార కాబట్టి ఆ ఉత్తర ఫల్గుణి నక్షత్రం అనేటువంటిది ఉన్నప్పుడే బయలుదేరాలి. అందుకని కార్యం ఆరంభించినటువంటి కార్యం సఫలమవుతుంది సాధన తార కాబట్టి. మర్నాడు ఎందుకు బయలుదేరకూడదు అంటే మర్నాడు హస్తా నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. ఆ రోజు హస్తా నక్షత్రం, అది ఏమవుతుంది, ఏడవది అవుతుంది. ఏడవది అయితే నైధన తార అంటారు. నిధనం అనేటువంటిది అంటే అంతా కూడా పాడైపోతుందన్నమాట. అందుకని మర్నాడు బయలుదేరడానికి లేదు, ఇవాళే బయలుదేరాలి వెంటనే. అందులో విజయ అనేటువంటి ముహూర్తంలో బయలుదేరాలి అని రాముడు చెప్పాడు. అయితే అప్పుడు సుగ్రీవుడు లక్ష్మణుడు వాడిద్దరు కూడా ఆయన మాటని వాళ్ళు సమర్థించారన్నమాట. ఉపరిష్టాద్ధి నయనం స్ఫురమాణమిమం మమ విజయం సమనుప్రాప్తం శంసతీవ మనోరథం. ఇక్కడ ఏమిటంటే ఉపరిష్టాద్ధి ఆకాశంలో ఉన్నటువంటిది అంతా కూడా భూమిపైన కూడా ఉన్నటువంటి శకునాలు బాగా కనిపించాయి, బాగా కనిపిస్తున్నాయన్నాడు. అందుకని విజయం సమనుప్రాప్తం శంసతీవ మనోరథం, తప్పనిసరిగా విజయాన్ని పొందుతాము, తర్వాత మన మనోరథం అనేటువంటి నెరవేరుతుంది అని చెప్తున్నాడు రాముడు. తతో వానర రాజేణ లక్ష్మణేన సుపూజిత ఉవాచ రామో ధర్మాత్మా పునరప్యర్థకోవిద. అప్పుడు తత అంటే అప్పుడు వానరరాజేన లక్ష్మణేన సుపూజిత, సుగ్రీవుడి చేత లక్ష్మణుడి చేత కూడా పూజింపబడ్డాడు రాముడు. వాళ్ళు పూజించిన తర్వాత అప్పుడు రాముడు మళ్ళీ ధర్మాత్ముడైనటువంటి రాముడు పునః అపి అర్ధకోవిద అర్ధకోవిద రామ ధర్మాత్మ రామ. అర్ధకోవిదుడు అంటే ఏదైనా సరే పరమార్థం అనేటువంటిది దాంట్లో తెలిసినటువంటి వాడు, ఏదైనా సరే ఒక పనిని దాంట్లో ఉన్నటువంటి పరమార్థం అంతా బాగా తెలిసినటువంటి వాడు, ధర్మాత్ముడైనటువంటి వాడు అటువంటి రాముడు పునః ఉవాచ మళ్ళీ అంటున్నాడు. ఇప్పుడు ఏమేం చెప్తున్నాడంటే ఆ సేనలందరూ కూడా ఎవరు ఎలా చేయాలనేటువంటిది అన్నాడు. అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గమవే, జాగ్రత్తగా పరిశీలిస్తూ సరైనటువంటి విధంగా నడిపించేందుకోసం అగ్రేయాతు అస్య బలస్య అగ్రేయాతు నీలహ, మొత్తం సైన్యం బలాలన్నిటికీ కూడా ముందు ఉన్నటువంటి వాల్సి ఉన్నటువంటి వాడు నీలుడు. ఎందుకంటే నీలుడు అనేటువంటి ఆయన ముందు ఉండాలి అన్నాడు. అంటే ఎవరిని ఎక్కడ పెట్టాలి కూడా రాముడు మొత్తం నిర్ణయం చెప్తున్నాడు. అంటే ఆ బలాల ప్లేస్మెంట్ అనేటువంటిది కూడా రాముడే చెప్తున్నాడు అన్నమాట. మనకి ఎలా ఉంటుంది రామాయణంలో, మరి రాముడు ఇప్పటిదాకా అంత పెద్ద యుద్ధాలు చేయలేదు కదా, ఎలా తెలుసు రాముడికి అని. ఇంతకుముందు ఏం చేశాడు, మొట్టమొదటి తాటకని చంపాడు పిల్లవాడుగా ఉన్నప్పుడు, తర్వాత సుబాహుని చంపాడు, మానేసిన దూరంగా పడేశాడు తీసుకెళ్ళి కొన్ని యోజనాలు అవతల. అదైపోయిన తర్వాత మళ్ళీ మధ్యలో ఇంకేమీ యుద్ధాలు ఏం జరగలేదు. ఎందుకంటే అది అయిపోయిన తర్వాత సీత కళ్యాణం అయింది, అయిపోయిన తర్వాత అయోధ్యకి వెళ్ళాడు. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ 12 సంవత్సరాలు అయిపోయిన తర్వాత బయలుదేరి మళ్ళీ అరణ్యానికి వచ్చాడు. అరణ్యానికి వచ్చిన తర్వాత కూడా వెంటనే ఏమీ ఇబ్బంది కలగలేదు. ఆ తర్వాత మెల్లిగా ఉపక్రమించాడు ఆయన, చిత్రకూటంలో కూడా ఇబ్బంది ఏం కలగలేదు. అక్కడి నుంచి ముందుకి తరలి వెళ్ళిన తర్వాత కదా అప్పుడు మొట్టమొదట వాడు విరాధుడు అనేటువంటి రాక్షసుడితో ప్రారంభమైంది.
అదేముంది, రాక్షసుని సంహరించడం, బలవంతుడైనటువంటి రాక్షసుని సంహరించడం. వాడు సీతామ్మవారిని ఎత్తేసుకుని ఒళ్ళో పెట్టుకున్నాడు, వాడిని సంహరించడం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ముందుకి వెళ్ళి దండకారణ్యంలో అక్కడ జనస్థానం అనేటువంటి చోటుకి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ 14,000 మంది వాళ్ళ నాయకులైనటువంటి వాళ్ళు వాళ్ళు కలిసి అప్పుడు కరదూషణ త్రిశిరాధులు అందరూ వచ్చారు. అప్పుడు యుద్ధం జరిగింది, అంత పెద్ద యుద్ధం. అప్పుడైతే అప్పుడు రాముడు సైన్యాన్ని తీసుకెళ్ళి ఇంకో చోట యుద్ధం చేసినటువంటిది ఏం లేదు కదా. వాళ్ళు వచ్చారు, వచ్చినటువంటి వాళ్ళు వచ్చినట్టు రాముడి చేతిలో ఒక రెండు ముహూర్తం అంటే ఎంతసేపు, ఒక 20 అనమాట. అంతే కదండి, మా జ్యోతిష వారు వచ్చారు ఎదురుకుండా అనుకుని వెరిఫై చేసుకుంటూ ఉండాలి. అందుకని అంతకాలంలో ఈ 14,000 మంది భయంకరమైనటువంటి రాక్షసుల్ని, ఆ తర్వాత మహాభయంకరులైనటువంటి రావణాసురుడితో సమానమైనటువంటి వాళ్ళు, ఆ కరదూషణాదుల్ని అందరినీ కూడా ఒక్కడే రాముడు చంపేశాడు. అదైపోయిన తర్వాత సీత అమ్మవారిని ఎత్తుకుపోయాడు వాడు రావణాసురుడు. ఇంకా ఆమెను వెతుకుతూ వెళ్తున్నప్పుడు మరొక రాక్షసుడు కపంధుడు వాణ్ణి చంపేశాడు, అయిపోయింది. ఇంకా తర్వాత యుద్ధానికంటూ బయలుదేరమైనటువంటి పెద్ద యుద్ధానికి బయలుదేరడం అంటుంది ఇదే. మరి ఇప్పటిదాకా అంత పెద్ద యుద్ధాలు అనేటువంటివి ఏమీ చేయనటువంటి రాముడికి సైన్యం ఎలా నడపాలి, ఎక్కడ ఎవరిని పెట్టాలి అనేటువంటిది ఎలా తెలుసు అని సందేహం వస్తుంది. కానీ ఆయన అన్నిటినీ తెలిసినటువంటి వాడు అని చెప్పి ఇప్పటిదాకా చెప్తూనే ఉన్నారు. వాల్మీకి మహర్షి చెప్తున్నాడు, ఆయన చెప్పించి ఆయన సుగ్రీవుడి ద్వారా చెప్పాడు, హనుమంతుడి ద్వారా అందరి ద్వారా చెప్పాడు కదా ఆయన. అందుకని రాముడికి తెలియనటువంటిది ఏం లేదు. కానీ సమయం వచ్చే వరకు ఆయన ఏమి నాకు ఇవన్నీ తెలుసు అని చెప్పడు. అది రాముడిలో ఉన్నటువంటి విశేషం. ఆయన మాట అనేటువంటిదే, రాముడు మాట్లాడడం అనేటువంటిదే చాలా విశేషమైనటువంటిది. అంతకుముందు చెప్పుకున్నాం కదా, పూర్వభాషి, మితభాషి, స్మితభాషి, హితభాషి ఇవన్నీ లక్షణాలన్నీ ఉన్నాయి. అందుకని తన గురించి తాను ముందు ఏం చెప్పకూడదు, సమయం వచ్చినప్పుడు అప్పుడు చెప్తాడు. అందుకని ఇప్పుడు సమయం వచ్చింది కదా, అందుకని ఎవరు ముందు ఉండాలి, ఎవరి మధ్యన ఉండాలి, ఎడిపక్క ఎవరు ఉండాలి అవన్నీ కూడా ఎప్పుడు నిర్ణయించాడు, మరి ఇప్పుడేగా చెప్పింది. ఏమైనా కొన్ని రోజులు కూర్చుని ఆలోచించి ప్లాన్ రాసుకొని ఇవన్నీ చేసాడా? ఏమీ లేదు. హనుమంతుడు సుగ్రీవుడు చెప్పారు, ముహూర్తం ఇప్పుడైనా, పైగా ముహూర్తం పెట్టడం కూడా ఆ ముహూర్తం ఆయన అంతా క్యాల్కులేట్ చేసి అవన్నీ చేసి ఇవన్నీ పెట్టాల్సింది, వెంటనే చెప్పాడు. అంతే, ఆయన చెప్పడమే ముహూర్తం. అంటే రామచంద్రుడు నిర్ణయించడం, అవన్నీ అక్కడ ఉండడం ఒకసారి జరుగుతాయన్నమాట. మనకంటే మనం ఆ శాస్త్రాలని అధ్యయనం చేసి అవి చేసి అవి ఎక్కడున్నాయో వెతుక్కుని అవి ఎక్కడున్నాయో ఉంటే ఏమవుతుందో తెలిసి ఇవన్నీ మనం చేయాలి. రాముడికి ఏముంది, ఆయన వాడు అన్నిటికీ అధినాయకుడు అయినటువంటి వాడు. ఓకే, మానుష వేషం వేసుకున్నాడు తప్ప ఇక్కడ వాడికి ఉన్నటువంటి వరం, దానికోసం బ్రహ్మగారి వరం, దాన్ని పమ్ము చేయకూడదు కాబట్టి మానుష వేషం వేసుకొచ్చాడు ఆయన. అంతేగాని వీళ్ళందరూ ఈ గ్రహాలందరికీ అధినాయకుడు ఆయనేగా. మరి సూర్యందు భౌమ బుధవాక్పతి కవ్యసౌరి స్వర్భానుకేతు దివిషత్ పరిషత్ ప్రధానా త్వద్దాసదాస చరణావధి దాసదాసా అని మనం వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతంలో ఉన్నటువంటి శ్లోకాల్లో ఉన్నటువంటి స్వామివారిని గురించి చెప్తూ. అందుకని వాళ్ళందరూ ఈయన దగ్గర దాసానుదాసులైతే ఆయనకేమి ఉంది. అందుకని ఆ ముహూర్తం వెంటనే చెప్పాడు, ఎక్కడి నుంచి ఎవరెవరు ఎక్కడ ఉండాలో వెంటనే చెప్పేస్తున్నాడు ఆయన. అగ్రేయాతు బలస్యాస్య నీలో మార్గమవేక్షితం ఘృత శతసహస్రేణ వానరాణాం తరస్వినాం.
ఆ నీలుడి చుట్టూ ఆ నీలుడితో కూడా ఉన్నటువంటి వాళ్ళు శత సహస్ర అంటే లక్ష మంది వాళ్ళు కూడా ఉంటారు. ఆ ముందు ఫస్ట్ దారి తీసేటువంటి వాళ్ళు. ఫల మూలవత నీల సీత కానన వారిణ పథ మధుమత చాసు సేనాం సేనాపతేనయా. ఓ నీల అని ఆయన చెప్తున్నాడు, నాయన నువ్వు తీసుకెళ్ళవలసినటువంటి మార్గం ఎలా ఉండాలంటే, నీల సీత కానన వారిణ చక్కటి వనాలు ఉండాలి, చక్కటి జలం ఉండాలి తాగడానికి దారిలో, మధుమత మంచి తేనెతో కూడినటువంటిది చెట్లు ఉండాలి, ఆ విధంగా ఉండేట్టుగా నువ్వు చక్కటి పళ్ళుతో కూడినటువంటి పళ్ళు తేనె అవన్నీ దొరికేట్టుగా చెట్ల నీడ ఉండేట్టుగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో చల్లటి నీడ ఉండాలి చెట్ల నీడ, అలా ఉండేటువంటి మార్గం ఏదైతే ఉందో ఆ మార్గంలో నడిపించు ముందు దారి తీయ అన్నాడు. ఎందుకంటే వెళ్ళేటువంటి వాళ్ళకి అలసట ఉండకూడదు, వాళ్ళందరూ వానరులు, హాయిగా చక్కగా చెట్లు అవన్నీ తీసుకుంటూ వెళ్తారు, మధ్యలో మంచి పళ్ళు ఆకలేసినప్పుడు మంచి పళ్ళు మంచి తేనె తాగడానికి మంచి నీరు కాసేపు కూర్చోవాలంటే చెట్ల కింద మంచి నీడ ఇవన్నీ ఉండేట్టుగా చూడమని అనమాట. అగ్రనాయకుడు అగ్రంగా ఉండవలసినటువంటి వాడు ఆయన కదా, ఆయనకి చెప్పాడు ఇలా ఉండేట్టుగా దారిది ఆ దారిది. వాళ్ళందరూ ఏ దారి వెళ్తే ఏముంటుందో తెలిసినటువంటి వాళ్ళు వాళ్ళందరూ, ఆ సంగతి నీకు తెలుసు అనమాట. ఫలమూలవత నీల సీతకానన వారిణ పథా మధుమత చాసు సేనాం సేనాపతేనయ. దూషయేయుర్దురాత్మా దురాత్మాన పథి మూలఫలోదకం రాక్షసాపధి రక్షేథాస్తేభ్యస్త్వం నిత్యముద్యత. అందుకని నీల నువ్వు జాగ్రత్తగా పరీక్షగా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే దారిలో ఉన్నటువంటి రాక్షసులు ఉంటారు, వాళ్ళు మనకు తెలియకుండా రహస్యంగా ఈ మార్గంలో మనం వెళ్తామంటే ఆ మార్గంలో ఉన్నటువంటి పండ్లు నీళ్లు వాటిని విషం కలిపి వేసి ఉండొచ్చు, ఇటు వస్తున్నామని తెలిసి ఆ వాడన్నిటిలో తేనె ఉందనుకోండి తేనెలో విషం కలిపేసేయచ్చు, అయితే ఆ తాగేటువంటి నీళ్ళలో విషం కలపచ్చు. అందుకని జాగ్రత్తగా పరిశీలనగా జాగ్రత్తగా వెళ్ళవలసింది నీల అని చెప్తున్నాడు. నిమ్నేషు వన దుర్గేషు వనేషు చ వనౌకస అభిప్లుత్య అభిపత్యేయు పరేషాం నిహితం బలం. అలాగే మన వానరులైన మన వాళ్ళందరూ వానరులైనటువంటి వాళ్ళందరూ కూడా మధ్యలో వనము అరణ్యాలను దుర్గము మధ్య మధ్యలో దుర్గాలు ఉంటాయి పెద్ద పెద్ద కోటలవేను, అవి అవన్నీ కూడా వాటి మీదకి ఎక్కి అభిప్లుత్య పైకి ఎగిరి ఎక్కి అక్కడి నుంచి పరేషాం నిహితం బలం. పరేషాం అంటే శత్రువుల యొక్క బలం ఏమైనా ఆ చుట్టుపక్కల ఎవరైనా శత్రువులు ఏమైనా కాచుకున్నారనేటువంటిది చూడవలసింది, పరిశీలించవలసింది అన్నాడు. ఎత్తు ఫల్గు బలం కించిత్ తదత్రైవ ఉపపద్యతాం ఏతద్చంకునో విక్రమేణ ప్రయుజ్యతాం. అంటే ఎక్కడైతే సేనలో అక్కడ బలం కించిత్ తత్రయ ఉపపద్యతాం, వృద్ధులైనటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు, కిష్కింధలో ఉన్నటువంటి వాళ్ళు కొంచెం ఇంత ప్రయాణం చేయలేనటువంటి వాళ్ళు ఇంత చేయనటువంటి వాళ్ళు వాళ్ళని కిష్కింధలోనే ఉండించేసేయండి, వాళ్ళందరినీ మనం తీసుకెళ్ళకూడదు. ఇప్పుడు ఇది యుద్ధానికి వెళ్తున్నాం కదా, అందుకని బాగా యుద్ధంలో పనికొచ్చేటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళే కదలాలి, కానీ కొంచెం వయస్సు మీరినటువంటి వాళ్ళు దేవత కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళందరినీ మాత్రం కిష్కింధలోనే ఉంచండి అని చెప్పాడు అనమాట. ఎందుకంటే మన యుద్ధం చాలా భయంకరంగా ఉంటుంది, మనం అక్కడ వెళ్ళి చేయవలసినటువంటిది, అందుకని పెద్ద మనం వెళ్ళాల్సినటువంటిది కూడా చాలా సముద్రం దాటి వెళ్ళాలి, పైగా మామూలు నేల మీద నడిచి వెళ్ళడమే కాదు సముద్రాన్ని దాటి వెళ్ళాలి కూడా కదా, అందుకని అక్కడ వెళ్ళిన తర్వాత లంకలోకి ప్రవేశించడం కూడా చాలా కష్టమైనటువంటిది, ఘోరమైనటువంటి యుద్ధం ఉంటుంది. అందుకని ఏమాత్రం కొంచెం నీరస బాలులు వృద్ధులు అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఉంచండి. సాగరౌఘ నిభం భీమం
అగ్రానీకం మహాబలాః కపిసింహా ప్రకర్షంతు శతశోధసహస్రశః. అలాగే ఇంకా చాలా వేల మంది అయినటువంటి వాళ్ళు మహాబలులైనటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు మీ మీ సైన్యం అనేటువంటి వాటిని, మీ అందరూ కూడా ఈ సేనాపతిలో ఉన్నటువంటి వాళ్ళు మీ మీ సైన్యాన్ని అంతటినీ కూడా తీసుకుని ఆ ముందు వెళుతున్నటువంటి వాడు వెనకాల మీరందరూ కూడా కదలండి. అది ఎలా అయినటువంటి వాళ్ళు, మహాబలవంతులైనటువంటి వాళ్ళు, వానర శ్రేష్ఠులైనటువంటి వాళ్ళు, మహాబలులైనటువంటి వాళ్ళు. అగ్రానేకం, అగ్రానేకం అంటే అనేకం అంటే సేన, అగ్ర అనేకం అంటే ముందు నడిచే సైన్యం అనేటువంటిది ఏదైతే ఉందో అది ఎలా ఉంటుంది, సాగర్ అవఘ నిభం, సముద్ర జలాల్లా ఉంటుంది చూడడానికంటే. ఎంతమంది ఉన్నారు, కోట్లలో ఉన్నారు వానర సైన్యం. ఇలా చూస్తే సముద్రంలాగే ఉంటుంది సముద్రం జలం, ఎలా అయితే ఇటు నుంచి ఒడ్డు కనిపించకుండా ఉంటుందో ఈ సైన్యం కూడా. మరి కోట్లలో ఉన్న వాళ్ళకి ఇటు నుంచి చూస్తే ఎంత దూరం ఉందో కనిపించదు, అంతమంది ఉన్నారు. అందుకని కపిసింహ ప్రకర్షంతు శతశోధ సహస్రశ, వందలు వేల మంది ఉన్నటువంటి వాళ్ళందరూ ఉన్నారే, మేము మీ సైన్యాన్ని తీసుకుని మీరు అలా నడవడం ప్రారంభించండి అన్నాడు. గజశ్చ గిరిశంకాశో గవయశ్చ మహాబలః. ఇంకో సేనాపతి ఉన్నాడు, వాడి పేరు గజుడు, ఇంకోడేమో గవయుడు, వాళ్ళిద్దరు మహాబలవంతులు. గవాక్షశ్చ ఇంకో అతను, ఇంకో ఆయన పేరు గవాక్షుడు. వీళ్ళు అగ్రతో యాతు గవాం దృప్తై వర్షభ, మీరు ముందుగా నడవండి. ఎలాగా ఆవుల మందలో ముందు ఎద్దులు ముందు నడుస్తాయే, అలాగా మీరు ముందుగా నడవాల్సింది. వీళ్ళు మహాబలవంతులైనటువంటి వాళ్ళు, అందుకని ఆ ఫ్రంట్లో ఉన్నటువంటి దానందరినీ కూడా జాగ్రత్తగా, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బలవంతులైనటువంటి వాళ్ళందరూ ఉండాలి. యాతు వానరవాహిన్యా వానర ప్లవతాంపతి బాలయన్ దక్షిణం పార్శ్వం ఋషభో వానరషభ. అలాగే ఎగురుతూ దూకుతూ వెళ్ళేటువంటి వాళ్ళు ఉన్నారు కదా వానరులు, ప్లవతాం వానర వాహిన్య, వాహిని అంటే కూడా సేన, ఈ వానర సైన్యం అంతా ఉన్నారే వాళ్ళందరూ కూడా, వాళ్ళకి ప్లవతాంపతి వాళ్ళైనటువంటి వానర సైన్యంలో చాలా శ్రేష్ఠమైనటువంటి వాడు ఉన్నాడు. ఆయన ఉన్నటువంటి ఆయన నాడే వృషభ అనే పేరు కలిగినటువంటి వాడు ఆ వానరుడు. ఆయన కుడివైపున మన సైన్యానికి కుడివైపు ఉన్నటువంటి ఉండి అక్కడ కుడి పక్కన పార్శ్వం అంతా కూడా రక్షిస్తూ ఉండాలి, అంటే సేన కుడి పార్శ్వం కుడిపక్క భాగం అంతా కూడా ఆయన రక్షిస్తూ ఉండాలి. గంధహస్తీవ దుర్ధర్ష స్తరస్వి గంధమాదన యాతు వానరవాహిన్యా సవ్యం పార్శ్వం అధిష్ఠిత. అలాగే గంధమాదనుడు అనేటువంటి ఇంకో వానరుడు ఉన్నాడు, ఆయన మహా, ఆయన కూడా పెద్ద సేనాపతి. ఆయన ఎలా ఉంటాడు, గంధహస్తీవ అంటే బాగా మదించినటువంటి ఏనుగులాగా ఉన్నాడు ఆయన, అంత అందా ఉంటాడనమాట ఆయన. దుర్ధర్ష ఆయన ఎవరు కూడా గెలవలేరు యుద్ధంలో, అటువంటి వాడు సైన్యం తన సైన్యంతో సవ్యం పార్శ్వం, సవ్యం పార్శ్వం అంటే ఎడంవైపు, దక్షిణ పార్శ్వం అంటే కుడివైపు, సవ్యం అంటే ఎడంవైపు, ఆ ఎడంవైపు పార్శ్వంలో అంతా కూడా రక్షిస్తూ ఈయన ఉండాలి గంధమాదనుడు. యాస్యామి బలమధ్యే అహం బలౌఘం అభిహర్షయన్ అధిరుహ్య హనుమంతం ఐరావతమివేశ్వర. అలాగే సేన మొత్తాన్ని మధ్య భాగంలో బలమధ్యే యాస్యామి నేను బయలుదేరుతాను, నేను ప్రయాణం చేస్తాను సేన మధ్యలో ఉంటాను నేను ప్రయాణం చేస్తూ. ఎందుకనంటే ఆ మధ్యలో ఉండి బలౌఘం అభిహర్షయన్ అంటే మన సైన్య అందరినీ కూడా హర్షం అంటే వాళ్ళ ఉత్సాహాన్ని సంతోషాన్ని బాగా కలగజేస్తూ మధ్యలో ఉంటాను నేను. నేను ఎలా వస్తాను అంటే అధిరుహ్య హనుమంతం, హనుమంతుడి యొక్క పుష్టం మీద ఎక్కి నేను వస్తానన్నాడు. ఎలాగ ఐరావతం ఇవేశ్వర, ఎలా అయితే ఇంద్రుడు ఐరావతం ఎక్కి ఏనుగు ఎక్కి వస్తాడో
అలాగే హనుమంతుడి మీద ఎక్కి నేను మధ్యలో వస్తాను. అంగదేన ఏష సంయాతు అంగదేన ఏష సంయాతు లక్ష్మణశ్చ అంతకోపమః. ఇంకా లక్ష్మణుడు ఉన్నాడే తమ్ముడు, ఆ లక్ష్మణుడు ఎటువంటి వాడు, అంతకోపమః. అంతకః అంటే యముడు, యముడితో సమానమైనటువంటి రాక్షసుల పట్ల యముడు లాంటి వాడు. అటువంటి లక్ష్మణుడు అంగదుడు వీపు మీద ఎక్కువస్తాడు. సార్వభౌమేన భూతేశో దక్షిణాపతిర్ దక్షిణాధిపతిర్ యథా. అలాగా ఎలాగైతే ధనాధ్యక్షుడైనటువంటి కుబేరుడు ఉన్నాడే, ఆయన సార్వభౌమం అనేటువంటి దిగ్గజం ఎక్కి యాత్ర చేస్తాడో, అలాగా ద్రవిణాధిపతి దక్షిణాధిపతి కాదు, సార్వభౌమేన భూతేశో ద్రవిణాధిపతి యథా. ద్రవిణాధిపతి అంటే కుబేరుడు, ద్రవిణం అంటే సంపద అన్నమాట, దాని కుబేరుడు అధిపతి. కుబేరుడు ఎలా అయితే సార్వభౌమం అనేటువంటి పెద్ద దిగ్గజం ఉంటుంది అది ఎక్కి వస్తాడో, అలాగే దిగ్గజం లాంటి వాడు అంగదుడు. ఇక్కడ ఆ అంగదుడు వీపు మీద ఎక్కి లక్ష్మణుడు వస్తాడు. జాంబవాశ్చ సుషేణశ్చ వేగదర్శీ చ వానర వృక్షరాజో మహాబాహో కుక్షిం రక్షంతు తే త్రయః. మహాబాహు మహాబలవంతుడైనటువంటి జాంబవంతుడు వృక్షరాజు, వృక్షములంటే ఎలుగుబంట్లు, ఆ ఎలుగుబంట్ల సైన్యానికి అందరికీ అధిపతి అయినటువంటి జాంబవంతుడు. అలాగే సుషేణుడు, సుషేణుడు అనేటువంటి ఆయన సుగ్రీవుడు మావగారు, ఆయన కూడా మహాబలవంతుడైన ఆయన. తర్వాత వేగదర్శి అనేటువంటి ఇంకో ఆయన ఉన్నాడు, ఆయన వీళ్ళ ముగ్గురు కూడా సైన్యం యొక్క పృష్ఠభాగం వెనకాల అక్కడ రక్షిస్తూ ఉండాలి, ఎందుకంటే వెనక నుంచి ఎవడు అటాక్ చేయకుండా. అంటే సైన్యాన్ని నడిపించేప్పుడు ముందున్నటువంటి వాళ్ళు మహాబలవంతులైనటువంటి వాళ్ళు, మహా చాలా అన్నీ చూసుకోగలిగినటువంటి వాళ్ళు ముందుండాలి. తర్వాత అలాగే వెనకాలన్నటువంటి వాళ్ళు మహాబలవంతులు ఉండాలి, వెనక నుంచి ఎవరు అటాక్ చేసినా కూడా వాళ్ళు తట్టుకునేటువంటి వాళ్ళు ఉండాలి. అలాగే కుడి పార్శ్వం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండాలి, ఎడం పార్శ్వం ఉన్నటువంటి వాళ్ళు అలా ఉండాలి. ప్రధానులైనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు మధ్యలో ఉంటారు, ఎందుకంటే అటు ఇటు కూడా అందరినీ చూసుకుంటూ అందరినీ కూడా జాగ్రత్తగా ఉత్సాహపరుస్తూ అలా చేయడానికి కోసం వీళ్ళు మధ్యలో ఉండాలి. అందుకని మొత్తం సైన్యానికి అధిపతి అయినటువంటి వాడు సుగ్రీవుడు. ఆ సుగ్రీవుడి వీపు మీద రావుడు ఉంటాడు, యువరాజు అయినటువంటి అంగదుడి వీపు మీద లక్ష్మణుడు ఉంటాడు, అది ఏర్పాటు అన్నమాట. హనుమంతుడు, హనుమంతుడి వీపు మీద, సుగ్రీవుడు కాదు, హనుమంతుడి యొక్క వీపు మీద రాముడు ఎక్కుతాడు, అంగదుడి వీపు మీద లక్ష్మణుడు ఎక్కుతాడు. సుగ్రీవుడు ఏంటంటే మొత్తం పర్యవేక్షణ అంతా చేస్తూ ఉంటాడు ఆయన, అందరూ ఎటుపక్క అందరూ ఉన్నారా అని చూస్తుంటాడు అన్నమాట ఆయన. రాఘవస్య వచశ్రుత్వా సుగ్రీవో వాహినీపతి వ్యాధి దేశ మహావీర్యో వానరాన్ వానరషభ. రాముడు యొక్క మాటలు, రాముడు చెప్పినటువంటిదంతా విని సుగ్రీవుడు వెంటనే వానరులందరినీ కూడా ఆజ్ఞ, ఎందుకంటే ఆయన ఆజ్ఞాపిస్తే కానీ కదలరు, ఎలాగలుగుతారు, ఎందుకంటే మొత్తం అందరికీ రాజు అయ్యాను కదా. రాముడు ప్లాన్ చెప్పాడు, ఆ ప్లాన్ ప్రకారం నడిపించడం అనేటువంటి సుగ్రీవుడు చేయాలి, ఎందుకంటే సుగ్రీవాజ్ఞ అంటారు. మామూలుగా వాడుకలో కూడా ఏమిటంటే ఎవరైనా సరే ఒక ఆజ్ఞాపించారంటే ఆజ్ఞాపించింది ఆ దాని ప్రకారం నడుచుకోకపోతే అమ్మ బాబోయ్ ఈయన ఆజ్ఞాపించాడంటే అమ్మో ఆయన సుగ్రీవాజ్ఞ అండి, మనం తప్పకుండా ఆజ్ఞాపించినట్టు చేయాలండి అంటారన్నమాట. సుగ్రీవాజ్ఞ అంటే అంత గట్టిది, అంటే సుగ్రీవుడు చాలా హార్డ్ డిసిప్లిన్ అయింది. అందుకని అంతకుముందు వానరులందరినీ పంపించినప్పుడు కూడా చెప్పాడుగా, 30 రోజులు దాటిందా మీ తలకాయలు ఉండవన్నాడు. అన్ని దిక్కులకి పంపించినప్పుడు 30 రోజుల లోపల మీరు వెతికి రావాలి, దాటిందా మీ తలకాయలు ఉండవన్నాడు. మరి అయితే దక్షిణం వైపు వెళ్ళినటువంటి వాళ్ళు 30 రోజులు దాటిపోయింది, కానీ పని నెరవేర్చుకొచ్చారు కాబట్టి అక్కడ దండం లేదు, నెరవేర్చకుండా వస్తే వాళ్ళకి అంతే. అందుకని సుగ్రీవాజ్ఞ అంటే అట్లాంటిది అన్నమాట. అందుకని సుగ్రీవుడు ఆజ్ఞాపించాడు, బయలుదేరండి అన్నాడు, మార్చ్ అన్నాడు అన్నమాట. తే వానరగణ సర్వే సముత్పత్య
महौजस गुहाभ्य शिखरेभ्य आसु पुप्लुविरे तदा वैंने सिद्ध उन्न आज्ञ अवड़ेमेंट वालू लेचि आ गुहल्लोंची वाटल्लोंची कूडा वच्चि बयट एगुरुतू बयलुदेरु वाळ्ळु वानरुलु कदा मरि अंदुकनि वाळ्ळु एगुरुतू चेस्तू बयलुदेरु अन्नमाट ततो वानरराजेण लक्ष्मणेण च पूजितः जगाम रागो रामो धर्मात्मा ससैन्यो दक्षिणां दिशं अप्पुडु सुग्रीवुडु लक्ष्मणुडु चेत पूजिंपबडिनटुवंटि वाडे रामुडु దక్షిణ దిశ వైపుకు ప్రయాణం బయలుదేరాడు. శతైః శతసహస్రైశ్చ కోటిభిశ్చ అయుతైరపి వాళ్ళు ఎలా ఉన్నారు బయలుదేరినటువంటి వాళ్ళు అంటే వందల్లో ఉన్నారు ముందు, తర్వాత వేలల్లో ఉన్నారు, లక్షల్లో ఉన్నారు, తర్వాత కోట్లలో ఉన్నారు. అలా ఉన్నారు వాళ్ళు. అంత అసెండింగ్ ఆర్డర్ అన్నమాట, ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటారు చూసారు. అలా ఉన్నారన్నమాట ఈ వానర సైన్యం అంతా కూడా. అలా ఉన్నటువంటి వాళ్ళు వారణాభైశ్చ హరిభిర్యయౌ పరివృతస్తథా వాళ్ళు పెద్ద పెద్ద ఏనుగుల్లా ఉన్నారు. వాళ్ళు వానరులే ఏనుగుల్లా ఉన్నారు. ఇంక వీళ్ళకి వేరే ఏనుగులు గుర్రాలు ఏం అక్కర్లేదు వీళ్ళ సైన్యానికి. మిగతా వాళ్ళ సైన్యానికంటే ఏనుగులు గుర్రాలు అన్నీ ఉంటాయి. ఏమేమో అక్కర్లే వీళ్ళే అసలు నేను ఏనుగుల్ని మించినటువంటి బలం కలిగినటువంటి వాళ్ళు, గుర్రాలు మించి వేగం కలిగినటువంటి వాళ్ళు. గుర్రాలు అయితే భూమి మీద నడుస్తాయి. వీళ్ళు భూమి మీద వెళ్ళగలరు, ఆకాశంలో వెళ్ళగలరు, ఎలాగైనా వెళ్ళగలరు వాళ్ళు. అలాంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. తం యాంతం అనుయాంతి సా మహతి హరివాహిణి దృష్టా ప్రముదిత సర్వే సుగ్రీవేణ పిపాలితా. ఆ విధంగా బయలుదేరినటువంటి రాముడు వెనకాల విశాలమైనటువంటి ఈ సైన్యం, వానర సైన్యం అంతా కూడా బయలుదేరింది. అంతా కూడా సుగ్రీవుడి చేత పాలింపబడుతున్నటువంటిదంతాను సుగ్రీవుడి యొక్క అధ్యక్షత బయలుదేరింది. అందరూ కూడా చాలా ప్రసన్నంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఆ ప్లవంత ప్లవంతశ్చ గర్జంతశ్చ ప్లవంగమాహ. ప్లవంగములు అంటే వానరులు. ప్లవంగమ అంటే ఎగురుతూ వెళ్ళేటువంటిది కదా, అందుకని వానరులు అందరూ కూడా ఆప్లవంత పైకి ఎగురుతూ ప్లవంత ఆప్లవంత ఎగురుతూ గంతులేస్తూ అలాగా గర్జంత పెద్ద నాదం గర్జిస్తూ సింహనాదం చేస్తూ అలాగే క్షేలంతో నినదంతశ్చ జగ్మురువై దక్షిణాం దిశం. కొంతమంది ఏమో మేఘాల గర్జిస్తున్నారట, కొంతమంది ఏమో సింహాల గర్జిస్తున్నారు, నినాదం చేస్తున్నారు వాళ్ళు. అలా చేస్తూ అందరూ కూడా దక్షిణ దిశ వైపుకు బయలుదేరి వెళ్ళారు. ఇంకా దారిలో ఏం చేస్తున్నారో చెప్తున్నాడు. భక్షయంత సుగంధీని మధూని చ ఫలాని చ. ఆకలి వేస్తే చక్కగాను మంచి మధురమైనటువంటి ఫలాలు, మంచి తేనె. ఆ ఫలాలు ఎలా ఉన్నాయి? మంచి రుచిగా ఉన్నటువంటివి, మధురమైనటువంటివి, సుగంధితములైనటువంటి మంచి. ఆ పళ్ళన్నీ కూడా సుగంధం సువాసనతో ఉన్నాయి, బాగా పండి ఉన్నాయి. అవన్నీ కూడా అవి తింటూ తేనె తాగుతూ ఉద్వహంతో మహావృక్షాన్ మంజరి పుంజధారిణ. అప్పుడు ఇంకా ఏం చేస్తారు దారిలో? అవన్నీ తిని తర్వాత మధ్య మధ్యలో పెద్ద వృక్షాలు ఉంటే అలా లాక్కును భుజాన్ని వేసుకు వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏమైనా ఇలా లాగారంటే అంత పెద్ద వృక్షం చెరులోకి వచ్చేస్తుంది. అన్యోన్యం సహసా దృప్త నిర్వహంతి క్షిపంతి చ పతంతశ్చ ఉత్పతంచన్యే పతంచన్ పతయన్యన్ పతయంచ అపరే పరాన్. ఇలా వీళ్ళు ఏం చేస్తారంటే మంచి హాయిగా అంటే సీరియస్గా అని కాకుండా సహా ఉత్సాహంగా హాయిగా వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎటు వెళ్ళాలో ఎలా వెళ్ళాలో చెప్పాడు, కానీ ఉత్సాహంగా హాయిగా వెళ్ళాలి కానీ వీళ్ళంతా సీరియస్గా ఉండేలా అలా కాకుండా వాళ్ళందరూ వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే
ఒకళ్ళ మీద ఒకళ్ళు ఒక్కోసారి వాడు వీపు మీద కూర్చుని వెళ్తున్నాడు, వీడు వాడు వాడు వీపు మీద కూర్చుంటున్నాడు అలాగా. మరి వాడు వాడు ఫ్రీగా వదిలేయాలి కదా వాడిని, అలా చేస్తున్నారన్నమాట. అలాగే ఒకడినొకడు ఇలా ఎత్తాడు విసురుతుంటే వాళ్ళు లేచి బాగుంది రాని వీడు ఇంకోటి విసిరి అలాది కూడా చేస్తున్నారన్నమాట వాడు. అలాగే వీడు ఒకడిని ఒక ఇద్దరు వస్తే వాడు వెళ్ళాడు, ఆ దూరం వెళ్ళి చేస్తే మళ్ళీ వాళ్ళు వేయడం, ఇలా రకరకాలుగా ముందుకు నడుస్తూనే ఇదంతా ఎక్కడ ఆగిపోయి కాదు వాళ్ళందరూ. రావణోనో నిహంతవ్య సర్వే చ రజనీచరా ఇది గర్జంతి హరయో రాఘవస్య సమీపత. రాముడు దగ్గరగా ఉన్నటువంటి నడుస్తున్నటువంటి వానరులందరూ కూడా గట్టిగా అరుస్తున్నారు, మన రావణాసురుడిని సంహరించాలి, రాక్షసులందరినీ కూడా నాశనం చేయాలి అని గట్టిగా అరుస్తూ ఉన్నారు ఉత్సాహంతో. రాముడితో కూడా బయలుదేరినటువంటి వాళ్ళందరూ చుట్టుపక్కల రావణున్నాడు మధ్యలో ఇటు అటు ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళంతా కూడా రావణాసురుడు చంపేయాలి మనం, రాక్షసులందరినీ లేకుండా చేయాలి అని అరుస్తున్నారు అన్నమాట వానరులందరూ. ఉత్సాహం మంచి ఉత్సాహంగా ఉన్నారు వాళ్ళందరూ, గర్జిస్తున్నారు అలా. పురస్తాదృషభో నీలో వీర కుముద ఏవచ పంధానం శోధయంచి స్మ వానరైర్ బహుభీ సహా. రాముడు చెప్పినట్టుగా ఆ ముందుగా ఉన్నటువంటి నీలుడు, ఆయనతో ఉన్నటువంటి వానరులు ముందుగా వెనకాల వాళ్ళు వచ్చే లోపల ఆ మార్గం అంతా శోధిస్తున్నారు. అక్కడ ఎవరన్నా ఏమన్నా ఆయుధాలు ఏమైనా పెట్టారా, లేకపోతే ఏమన్నా అడ్డంకులు పెట్టారా, ఇవన్నీ జాగ్రత్తగా ముందు ముందు స్క్వాడ్స్ అంటారు చూసారా, బాంబు స్క్వాడ్స్ అలాంటి వాళ్ళు అలాగనమాట వీళ్ళు. లేకపోతే మైన్స్ పెట్టారా, ఇప్పుడు చెప్తుంటారు కదా, అలాగే వీళ్ళు శోధన చేస్తున్నారన్నమాట వీళ్ళందరూ. ఎందుకంటే మరి రాక్షసులు వాళ్ళు కూడా అతి తెలియగలిగినటువంటి వాళ్ళు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు. అందుకని పైగా వాళ్ళు రాముడుతో కదా ఇప్పుడు అంతాను, ఎప్పుడైతే ఆ జనస్థానంలో రాముడు రాక్షసులందరినీ చంపేశాడో దాంతో వాళ్ళందరికీ రాముడి మీద పగగా ఉండదు అన్నమాట, అందరికీ రామలక్ష్మణ్ మీద. అందుకని వాళ్ళు ఏమైనా చేయొచ్చు, అందుకని వీళ్ళు ముందని వెళ్ళి అన్ని పరిశీలించి జాగ్రత్తగా దారి బాగుందా లేదా అంటే అడ్డంకులు లేకుండా ఉన్నాయని శోధిస్తున్నారన్నమాట. మధ్యేతు రాజా సుగ్రీవో రామో లక్ష్మణ ఏవచ బలిభిర్ బహుభిర్ భీమై వృత శత్రుని బర్హణ. అందరికీ మధ్యలో రాముడు లక్ష్మణుడు సుగ్రీవుడు వీళ్ళు భయంకరమైనటువంటి వానరులు, శత్రువుని పూర్తిగా నాశనం చేసేటువంటి అలాంటి వానరులతో కూడి మధ్యలో ఉండి వీళ్ళు నడుస్తున్నారు. హరి శతబలిర్ వీర కోటిభిర్ దశభిర్వృత సర్వామేకో హ్యవస్తభ్య రక్ష హరివాహిని. శతబలి అనేటువంటి ఒక వీరుడు ఉన్నాడు, పెద్ద మహాబలవంతుడైనటువంటి వానరుడు. ఆయన 10 కోట్ల మంది వానరులతో కలిసి సైన్యంతో వాటిని ఆ సైన్యానంతరిని కూడా ఆయన నియంత్రణతో ఉండి ఆయన నడుస్తున్నాడు. ఒక 10 కోట్ల మందికి అధినాయకుడు ఆయన. కోటి శత పరీవార కేసరి పనసో గజ అక్కశ్చ బహుభి పార్శ్వం ఏకం తస్యాభిరక్షతి. అలాగే 100 కోట్ల మందితో ఉన్నటువంటి సైన్యానికి కేసరి పనసుడు అనేటువంటి వాడు, వాళ్ళు కుడి పక్కన ఉన్నటువంటి వైపునంతా కూడా ఉండి నడుస్తున్నారు. వాళ్ళు వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు గజుడు అర్కుడు వాళ్ళందరూ కూడా ఎడం పక్కన వాళ్ళు నడుస్తున్నారు. సుషేణ జాంబవాన్స్ చైవ వృక్షైర్ బహుభిరావృత సుగ్రీవం పురదకృత్వా జఘనం సంరక్షతు. వాళ్ళు వెనకాల ఉన్నటువంటి భాగాన్ని జాంబవంతుడు వాళ్ళంతా సుషేణుడు వాళ్ళందరూ కూడా సుగ్రీవుడికి వెనకాల ఉన్నటువంటి సైన్యం ఉన్నాయి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వాళ్ళు వస్తున్నారు. తేషాం సేనాపతిర్ వీరో నీలో వానర పొంగవ సంపతన్ ప్లవతాం శ్రేష్ఠ తద్బలం పర్యవారయత్. అలాగే నీలుడు అనేటువంటి ఇంకో ఆయన ఉన్నాడు, చాలా బలవంతుడైనటువంటి వాడు, సేనాపతి అయినటువంటి వాడు. ఆయనతో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ కింద నడిచేటువంటి వాళ్ళని ఏరియల్ వ్యూ, వాళ్ళు పైనుంచి ఎగురుతూ ఆకాశంలో ఎగురుతూ కింద నడిచేటువంటి వాళ్ళకి అందరికీ కూడా బాగుందా లేదా ఏముంది అనేటువంటిది వాళ్ళు పైనుంచి పర్యవేక్షణ చేస్తారు ఆ పై దిక్కు నుంచి.
దరీముఖ ప్రజంఘశ్చ జంభోధ సస రభస కపిః సర్వతశ్చ యదుర్వీరాః త్వరయంత ప్లవంగమాన్. అలాగే దరీముఖుడు అనేటువంటి వాడు, ప్రజంఘుడు అనేటువంటి వాడు, జంభుడు అనేటువంటి వాడు, రభసుడు అనేటువంటి వాడు, వీళ్ళు ఏం చేశారంటే మొత్తం అందరినీ పర్యవేక్షణ చేస్తూ పదండి పదండి అని వాళ్ళని, అంటే ఎక్కడ మళ్ళీ ఆలస్యం కాకుండా పదండి నడవండి నడవండి అంటూ వీళ్ళందరినీ కూడా ముందు నడిపిస్తారు. ఏవం తే హరిశార్దూలా గచ్చంతి బలదర్పితాః అపశ్యంత గిరిశ్రేష్టం సహ్యం గిరిశతాయుతం. ఇలా నడుస్తూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు నడుస్తూ వీళ్ళందరూ కూడా కపిశార్దూల అంటే కపిశ్రేష్ఠులైనటువంటి, హరిశార్దూల అంటే వానరశ్రేష్ఠులైనటువంటి వాళ్ళందరూ కూడా బలదర్పితాః, మంచి తమకు ఉన్నటువంటి బలంతో. ఇక్కడ దర్పం అంటే వీళ్ళ గర్వం అని కాదు, బలదర్పిత అంటే తమకు ఉన్నటువంటి బలంతో వాళ్ళు పూర్తిగా కాన్ఫిడెంట్గా ఉన్నారనమాట. అది ఇక్కడ దర్పం అంటే అలాగే ఉండండి. అపశ్యంత నడుస్తుంటే కనిపిస్తున్నటువంటిది ఏమిటి, సహ్యాద్రి కనిపించింది. సహ్యం గిరిశతాయుతం, సహ్యంగిరి సహ్యాద్రి కనిపించింది. వంద అయిన వంద పైనటువంటి శిఖరాలతో, ఆ చుట్టూ కూడా చాలా పర్వతాలు ఉన్నాయి, పెద్ద రేంజ్ అనమాట సహ్యాద్రి అనేటువంటిది. సరాంసి చ సుఫుల్లాని తటాకాని వరాణి చ రామస్య శాసనం జ్ఞాత్వా భీమకోపస్య భీతవత్ వర్జయన్ నగరాభ్యాసాంస్తథా జనపదానపి సాగరౌఘనిభం భీమం తద్ వానరబలం మహత్ నిస్ససర్ప మహాఘోరం భీమఘోష మివార్ణవం. ఆ మధ్యలో వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటివి సరాంసి సుఫుల్లాని తటాకాని వారి వరాణిచ శ్రేష్టమైనటువంటి బాగా పెద్దమైనటువంటివి తటాకములు, అంటే పెద్ద పెద్ద జలాశయాలు అనేటువంటివి, లేక్స్ అనమాట, అలాంటివన్నీ ఉన్నాయి. అవి అక్కడ ఉన్నటువంటివన్నీ కూడా దాంట్లో మంచి కమలాలు విచ్చుకున్నటువంటి కమలాలు ఉన్నాయి. అందుకని అలాంటి చోట ఏమిటంటే ఆ మార్గంలో ఎవరూ కూడా అవరోధాలు అవి కలిగించకుండా, ఎటువంటి ఉపద్రవాలు అనేటువంటివి లేకుండా, రాముడి యొక్క ఆజ్ఞ అనేటువంటి తెలుసుకున్నటువంటి వాళ్ళై వాళ్ళు విని ఆ వాళ్ళందరూ కూడా పెద్ద విశాలమైనటువంటి ఆ వానర సైన్యం అనేటువంటిది వస్తుంటే అక్కడ ఉన్నటువంటి జనపదాలు, అంటే అక్కడ ఉన్నటువంటి పల్లెలు చిన్న చిన్న ఊళ్ళు అవన్నీ ఉన్నాయే, వాళ్ళందరూ కూడా ఈ వానరులు గర్జన చేసుకుంటూ వస్తారన్నమాట. అందుకని వాళ్ళందరూ కూడా అవన్నీ ఖాళీ చేసి దూరంగా వెళ్ళారు. ఈ వానర సైన్యం వెళ్ళేంత వరకు కూడా అడ్డు లేకుండా అవన్నీ ఖాళీ చేసేసారు వాళ్ళు, చేసేసి వాళ్ళు. ఎందుకంటే ఒక సముద్ర ఘోషలా ఉంది, ఏంటి మరి కోట్ల మంది సైన్యం అంటే ఎలా ఉంటుంది? మన మామూలుగా ఒక 1000 మంది ఉంటేనే ఆ శబ్దం మనకు బాబోయ్ అనిపిస్తుంది, మరి కోట్లలో ఉన్నారు వీళ్ళు. అందుకని ఆ గర్జన ఎలా ఉంది, సముద్ర ఘోషలా ఉంది. ఈ సైన్యం ఆ సైన్యం అనే సేన అనేటువంటి సముద్రంలా ఉంది అది. అందుకని వాళ్ళందరూ కూడా ముందే రామాజ్ఞ అయిందని చెప్పి, ఈ సైన్యం ఇలా వెళ్తుందని చెప్పి ఆ మార్గం అంతా కూడా క్లియర్ చేసేసుకుని అక్కడ ఉన్నటువంటి జనపదాలు అవన్నీ ఖాళీ చేసేసి దూరంగా వెళ్ళిపోయారు, ఖాళీగా వదిలేసి. తస్య దాశరథే పార్శ్వే శూరాస్తే కపి కుంజరాః తూర్ణం ఆప్లువు ఆపుప్లువు సర్వే సదస్వాయవ చోదిసాః చోదితాః. ఎలాగైతే పెద్ద పెద్ద గుర్రాలు అనేటువంటివి తోలుతో, దాని మీద కూర్చున్నటువంటి వీరులైనటువంటి వాళ్ళు తోలుతూ ఉంటే ఎలాగ ఎగురుతూ పరిగెడతాయో అలాగే వీళ్ళందరూ కూడా దశరథనందన్ అనేటువంటి రాముడి దగ్గరికి చాలా దగ్గరగా వెళుతూ ఉన్నారు వీళ్ళు. అంటే గుర్రాలు లేవు కానీ గుర్రాలలాగా పరిగెడతా, అంత వేగంగా పరిగెట్టగలరన్నమాట వీళ్ళందరూ కూడా. కపిభ్యాం ముఖ్యమానౌ తౌ సుశుభాతే నరఋషభౌ
महद्भ्यामिव संपृष्टौ ग्रहाभ्याम चंद्रभास्करौ हनुमंतुडु अंगदुडु उन्नारे वीळ्ळिद्दरू कूडा ఆ నరశ్రేష్ఠులైనటువంటి రామలక్ష్మణుని వీపు మీద ఎక్కించుకుని వస్తున్నారు కదా వాళ్ళిద్దరూ. వాళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే శుక్రుడును బృహస్పతి వాళ్ళిద్దరూ కూడా సూర్యుడు చంద్రుడితో కలిసి ఉన్నట్లుగా ఉన్నారట. సూర్యచంద్రులాగేమో రామలక్ష్మణులు ఉన్నారు. వాళ్ళని ఎక్కించుకుని వస్తున్నటువంటి వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే వీళ్ళిద్దరు కూడా శుక్రుడు బృహస్పతిలాగా వీళ్ళున్నారనమాట. అలా ఉన్నటువంటిది అందుకని అంటే ఇక్కడ ఏమిటంటే సూర్యుడేమో నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. అంటే వీళ్ళు ఎలా ఉన్నారనేటువంటిది ఒకటే కాకుండా సూర్యుడు వీళ్ళ ప్రయాణానికి అనుకూలంగా ఉండేట్టుగా తీక్ష్ణంగా కాకుండా కాస్త తక్కువగా ఉండేట్టుగా ప్రకాశిస్తున్నాడు అనమాట. అంటే ఇక్కడ వాయువు ఏమో మెల్లగా వీస్తుంది. వీళ్ళు వెళుతుంటే వాయువులు మెల్లగా అనుకూలంగా వీస్తున్నాయి. అంటే వీళ్ళకి హితం కలిగించేటువంటి విధంగా వీళ్ళకి శ్రమ లేకుండా ఉండేటువంటి విధంగా వాయువులు వీస్తున్నాయి సుఖంగా ఉండేట్టుగాను. అంటే శకునాలన్నీ కూడా వీళ్ళకి అనుకూలంగా ఉన్నాయన్నమాట. అటువంటి శకునాలు ఉన్నాయి. అలాగే పక్షుల కూజనాలు కూడా, ఈ పక్షులు కూసేటువంటి విధానం కూడా ఉంది. ఆ విధానాన్ని బట్టి కూడా శకునం అనేటువంటి తెలుస్తుంది. పక్షులు కూస్తున్నప్పుడు ఒకసారి మనకి వికృతంగాను భయంకరంగాను వినిపించింది అనుకోండి, అది దుశ్శకునం అనమాట. అది అలా కాకుండా పక్షులు కూస్తుంటే మనకి చాలా హాయిగా మనసుకి ఆహ్లాదకరంగా ఉందనుకోండి, అది చాలా మంచి శకునం. అందుకని వీళ్ళు వెళ్తున్నటువంటి దారిలో అంతా కూడా ఆ వాయువు చక్కగా అనుకూలంగా వీస్తుంది. పక్షులు కిలకిలారావములు అన్నీ కూడా చాలా అనుకూలంగా మంచి మనసుకు ఆహ్లాదకరంగా ఉన్నటువంటి విధంగా ఉన్నాయి. సూర్యుడు మబ్బులవి అడ్డు రావడం లేకుండా నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు సూర్యుడు. అలా ఉన్నటువంటిది ఉన్నారన్నమాట వాళ్ళు. వీళ్ళు అందుకని వీళ్ళు కనిపించడం కూడా ఎలా ఉన్నారంటే అలాగా శుక్రగ్రహం బృహస్పతి మీద ఆ పైన సూర్యుడు ఈ పైన చంద్రుడు ఉన్నట్టుగా అలా కనిపిస్తున్నారన్నమాట. తస్య దాశరథే పార్శ్వే సురాస్తే కపికుంజురా తోర్ణం ఆప్లుభు సర్వే సదస్వా చోదితా కవిభ్యాం ఉపహృమానౌ తౌ సుశుభే నరర్షభౌ మహద్భ్యాం ఇవ సంపృష్టౌ గ్రహాభ్యాం చంద్రభాస్కరౌ తతో వానరరాజేణ లక్ష్మణేన సుపూజిత జగామరామో ధర్మాత్మా ససైన్యో దక్షిణాం దిశం. ఆ విధంగా వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు లక్ష్మణుడు రాముణ్ణి అభినందిస్తూ ఆ సేనతో మొత్తం రాముడు అంతా కూడా దక్షిణ దిశ వైపుకి ముందుకి నడుస్తున్నారు వాళ్ళు. తమ్ అంగదగతో రామం లక్ష్మణ సుభయాగిర ఉవాచ పరిపూర్ణార్థం పూర్ణార్థ ప్రతిభానవాన్. లక్ష్మణుడు అంగదు యొక్క వీపు మీద ఉన్నటువంటి వాడై ఉన్నాడు కదా, ఆ శకునాలన్నీ కూడా చూస్తున్నాడు. అంగదుడు వీపు మీద కూర్చున్నటువంటి లక్ష్మణుడు ఈ శకునాలన్నీ పరీక్షగా చూస్తున్నాడు. లక్ష్మణుడు చాలా సూక్ష్మగ్రాహి అయినటువంటి వాడు. అది వెళుతున్నాం బాగుంది హా అని నిద్రపోవట్లేదు లక్ష్మణుడు. చాలా జాగ్రత్తగా పరిశీలిస్తాడు అన్నీ ఎలా ఉన్నాయి ఎక్కడెక్కడ ఉన్నాయని. అందుకని అవి చూస్తున్నాడు అనమాట ఆయన. ఎలాగంటే అని రాముడితో అంటున్నాడు. రాముడితో ఏమంటున్నాడంటే హృతామవాభ్య వైదేహీ క్షిప్రం హత్వాచ రావణం సమృద్ధార్థ సమృద్ధార్థాం అయోధ్యాం ప్రతి ఆశ్యతి. అన్నగారు
రాముడితో అంటున్నాడు అన్నమాట. ఏమనంటే, ఓ అన్నగారు, ఈ కింద భూమి మీద ఆకాశం అయినటువంటి విధ అన్ని శకునాలు బాగా కనిపిస్తున్నాయండి అన్నగారు అంటున్నాడు. మంచి శకునాలు బాగా అనుకూలంగా కనిపిస్తున్నాయండి అన్నగారు. దీనివల్ల ఏమిటంటే, మీరు తప్పకుండా త్వరలోనే రావణాసురుని సంహరించి వదిని గారిని తీసుకుని మీరు అయోధ్యను మళ్ళీ చేరతారనేటువంటిది తెలుస్తోంది. శుభాని తవ పశ్యామి సర్వాణ్యేవ అర్ధసిద్ధయే. మన కార్యం సఫలమయ్యేటువంటి విధంగా ఉన్నటువంటి శుభమైనటువంటి శకునాలు నాకు కనిపిస్తున్నాయన్నాడు. ఏమిటా శకునాలంటే, అనువాతి శివో వాయు సేనాం మృదుహిత సుఖ. మొట్టమొదట సైన్యానికి హాయిగా ఉండేటువంటి విధంగా వాయువు వీస్తుంది. నడిచేటువంటి వాళ్ళందరికీ కూడాను ఎటువంటి ఇబ్బంది కలగకుండా అనుకూలమైనటువంటి విధంగా గాలి వీస్తుంది. అది మొట్టమొదటిది. ఇంకా ఏమంటున్నాడంటే, పూర్వ ఫల్గు స్వరాశ్చేమే ప్రవదంతి మృగద్విజాహ. మృగ మృగములు ద్విజములు. మృగములు అంటే ఉన్నటువంటి జంతువులు, ద్విజములు అంటే పక్షులు. ద్విజ అంటే రెండు జన్మలు కలిగినటువంటిది అని అర్థం. రెండు జన్మలు కలిగినటువంటిది ఏమిటి పక్షులు అంటే, మొట్టమొదట గుడ్డు పెడుతుంది, అదొక జన్మ. గుడ్డులోంచి బయటకు వచ్చింది రెండవ జన్మ. అది ద్విజులు అంటే. ద్విజులు అనేటువంటి వాటికి ఇంకో అర్థం, బ్రాహ్మణుడు అయినటువంటి వాడు అంటే రెండు జన్మలు కలిగినటువంటి వాడు. మొట్టమొదటి తల్లిదండ్రుల నుంచి గర్భం నుంచి వచ్చినటువంటి వాడు ఆరో జన్మ. రెండోది గురువు దగ్గర జ్ఞానం అనేటువంటి దాని నుంచి పొందినటువంటి వాడు, అది రెండవ జన్మ. ఆ రకంగా ద్విజత్వం అనేటువంటిది అటు పక్షులకి వర్తిస్తుంది, ఇటు బ్రాహ్మణుడు అయినటువంటి వాడికి వర్తిస్తుంది. బ్రాహ్మణుడు అంటే పై క్యాస్ట్ కాదు, ఎప్పుడు గుర్తుంచుకోవాలి వర్ణం ప్రకారం. అందుకని ఇక్కడ పక్షుల గురించి చెప్తున్నాను అనమాట. మృగములు పక్షులు అయినటువంటివి అవన్నీ కూడా చక్కగా ధ్వని చేస్తున్నాయి. పూర్వ వల్గు స్వరాశ్చేమే ప్రవదంతి మృగాద్విజాహ. పూర్ణంగా సంపూర్ణంగా చక్కగా మంచి ఆహ్లాదకరమైనటువంటి స్వరాలు చేస్తూ అవన్నీ కూడా ఉన్నాయి. ప్రసన్నాశ్చ దిశస్సర్వాహ విమలశ్చిదివాకర. దిక్కులన్నీ కూడా చాలా ప్రసన్నమైనటువంటి విధంగా ఉన్నాయి. సూర్యుడు చాలా నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. ఉషనాచ ప్రసన్నార్చిర్ అను త్వాం భార్గవో గత. ఉషనా అంటే ఎవరు? శుక్రుడు. భగవద్గీతలో కవీనాం ఉషనా కవి అంటాడు. భగవద్గీతలో ఆయన అందరి తను వేటిలో తాను ఎలా ఉన్నాడో చెప్తూ కవీనాం ఉషనా కవి. ఆ ఉషనస్ అంటే శుక్రుడు అన్నమాట. శుక్రుడిని కవి అంటారు. అందువల్ల ఇక్కడ ఉషనాచ ప్రసన్నార్చి అనుత్వాం భార్గవో గత అన్నాడు. అంటే ఏమిటంటే, శుక్రుడు అనేటువంటి గ్రహం రాముడికి అను అంటే వెనకాల ప్రకాశిస్తున్నాడు అన్నాడు. అంటే శుక్రుడు ఆయన శుక్రగ్రహం అనేటువంటి మరి సర్వశుభమైనటువంటి గ్రహం కదా. అటువంటి సర్వశుభమైనటువంటి గ్రహం రామునికి వెనకాలగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు, ఇది చాలా మంచి శకునం అన్నాడు. అలాగే బ్రహ్మరాశిర్ విశుద్ధశ్చ శుద్ధాశ్చ పరమర్షయః అర్చిష్మంత ప్రకాశంతే ధ్రువం సర్వే ప్రదక్షిణాత్. సప్తర్షులైనటువంటి వాళ్ళు ఉన్నారే, ఆ సప్తర్షులు ధ్రువతారక చుట్టూ ప్రదక్షిణం చేస్తూ వెలుగుతూ ఉన్నారు వాళ్ళు. అది కూడా చాలా మంచి విశేషం అన్నమాట. అది తర్వాత ఇంకా చెప్తున్నాడు. త్రిశంకుర్ విమలోభాతి రాజర్షి సపురోహిత. త్రిశంకు అనేటువంటి ఆయన నాడు.
ఆ త్రిశంకు అంటే ఇక్ష్వాకు వంశంలో శ్రేష్ఠుడైనటువంటి వాడు ఆయన, త్రిశంకు అనేటువంటి ఆయన రాముడికి పూర్వం ఉన్నటువంటి వాడు. ఆయన విమలోభాతి చక్కగా నిర్మలంగా ప్రకాశిస్తున్నాడు. రాజర్షి రాజర్షి అయినటువంటి వాడు ఆయన త్రిశంకు. స పురోహిత, పురోహితుడితో కలిసి అన్నాడు. పురోహితుడు ఎవరిక్కడ అంటే దేవతల్లో పురోహితుడు అని చెప్పబడేటువంటి వాడు బృహస్పతి అన్నమాట. అందుకని త్రిశంకు బృహస్పతితో కలిసి చక్కగా ఆయన ప్రకాశిస్తున్నాడు అని చెప్పాడు. అదే అక్కడ ఉన్నటువంటిది. అందుకని ఇంకా ఏమిటంటే, పితామహ పురోస్మాకం ఇక్ష్వాకూణాం మహాత్మనాం. మనకి ముందు ఉన్నటువంటి వాడు ఆ పురోహిత ఆయన అంటే, అస్మాకం ఇక్ష్వాకూణాం పురః, మన ఇక్ష్వాకులను అన్నట్టు అందరికీ వాళ్ళందరికీ కూడా ముందున్నటువంటి వాడు అని త్రిశంకుని గురించి చెప్పాడనమాట. ఆయన పితామహుడు అంటే మనకి తాత ముత్తాతుల్లో అనేటువంటి వాడు, దానివంటి వాడు కదా, అందుకని ఆయన గురించి చెప్పాడనమాట. విమలేచ ప్రకాశేతే విశాఖే నిరుపద్రవే నక్షత్రం పరమస్మాకం ఇక్ష్వాకూణాం మహాత్మనాం. అలాగే విశాఖ నక్షత్రం అనేటువంటిది ఉంది. ఆ ఇక్ష్వాకు వంశం వాళ్ళకి విశాఖ నక్షత్రం అనేటువంటిది, అది చాలా ముఖ్యమైనటువంటి నక్షత్రం ఆ వంశం వాళ్ళకి. అందుకని ఈ ఇక్ష్వాకు వంశం వాళ్ళకి క్రూరమైనటువంటి గ్రహవేధ లేకుండా ప్రకాశిస్తున్నట్ట. గ్రహవేధలేం లేకుండా చాలా చక్కగా ప్రకాశిస్తున్నాడు అని చెప్పి చెప్తున్నమాట. విశాఖ నక్షత్రం అనేటువంటిది అంటే నక్షత్రానికి గ్రహవేధలు లేవు. తర్వాత ఈ పైన పురోహిత అంటే వశిష్ఠుడు, బృహస్పతి కాదు. పురోహిత అంటే వీళ్ళకి రాజ, వీళ్ళ వంశాన్ని పురోహితుడైనటువంటి వాడు వశిష్ఠుడు కదా, అందుకని వశిష్ఠ నక్షత్రం. వశిష్ఠ మరి సప్తర్షి మండలంలో ఉన్నటువంటి వశిష్ఠుడు కదా, ఆ వశిష్ఠ నక్షత్రం అన్నమాట. ఇక్కడేమో విశాఖ నక్షత్రం. ఏంటంటే విశాఖ నక్షత్రం గురించి ఎందుకు చెప్పాయంటే, ఈ విశాఖ నక్షత్రం నుంచి వీళ్ళు బయలుదేరినటువంటి ఉత్తర ఫల్గుణి నక్షత్రం ఉంది చూసారా, అది విశాఖ నుంచి అది అది లెక్క పెడితే సాధన తారవుతుంది. విశాఖ నుంచి మళ్ళీ వెనక్కి లెక్కబెట్టినట్టయితే ఇది సాధనతార అనేటువంటిది అవుతుంది. అందుకని ఇందాక సాధనతారలో బయలుదేరగా అది దీనికి కూడా సాధనతార ఇటు నుంచి. తర్వాత మూల అనేటువంటి నక్షత్రం ఉంది కదా, అదేమో రాక్షసుల తారది మూల నక్షత్రం. ఆ రాక్షసుల తార అయినటువంటి మూల నక్షత్రం అని ఉందే అదేమవుతుందని దాన్ని చెప్తున్నాను ఇప్పుడు. నైరుతం నైరుతానాం చ నక్షత్రం అతిపీడ్యతే. నైరుతులు అంటే రాక్షసులు. ఆ నైరుతానాం అంటే రాక్షసులకి రాక్షస నక్షత్రమైనటువంటి మూల అనే నక్షత్రం ఉంది. ఆ మూల నక్షత్రానికి అధిపతి నైరుతుడు అనేటువంటి వాడు. అది ఏమవుతుందంట, అతిపీడ్యతే దానికి బాగా పీడ అనేటువంటిది ఉందిట. మూలో మూలవత స్పృష్టో ధూప్యతే ధూమకేతున. అక్కడ ధూమకేతు అనేటువంటి వాడు వాడి చేత పీడింపబడుతున్నటువంటిదిగా ఉందిట ఆ నక్షత్రం. అందుకని మూల నక్షత్రం అనేటువంటిది రాక్షసులేఖ నక్షత్రం కాబట్టి అది ఆ గ్రహముల చేత ధూమకేతువు అనే వాడి చేత పీడింపబడుతున్నటువంటిది ఉంది. పైగా మూల నుంచి రాముడు బయలుదేరినటువంటిది ఉత్తర ఉంది నక్షత్రం ఉంది, అది విపత్తార అవుతుంది వాళ్ళకి. అది ఎవరికి, రాక్షసులకి. అది రాక్షసుల నక్షత్రం, ఈయన బయలుదేరిన దానికి విపత్తార, వాళ్ళకి విపత్తారలో బయలుదేరాడు, ఈయనకి సాధన తారదు. అందుకని ఈయన చేతిలో వాళ్ళు చస్తారనేటువంటి దానికి సూచింపబడుతుంది అన్నమాట. పరం మూల మూలవతా స్పృష్టో ధూప్యతే ధూమకేతున. ఇది ఎవరు చెప్తున్నారు, లక్ష్మణుడు చెప్తున్నాడు. ఇదంతా ఈ అనాలిసిస్ అంతా ఎవరిస్తున్నాడు, లక్ష్మణుడు ఇస్తున్నాడు, రావణుడితో చెప్తున్నాడు అనమాట. సర్వం చేయి తద్వినాశాయ రాక్షసానాం ఉపస్థితం. అందువల్ల అన్నగారు
ఇదంతా కూడా రాక్షసుని వినాశం అనేటువంటి సూచింపబడుతుంది దీనివల్ల ఖచ్చితంగాను. కాలే కాలగృహీతానాం నక్షత్రం గ్రహపీడితం, ఎందుకంటే వాళ్ళ యొక్క నక్షత్రం అనేటువంటిది గ్రహపీడతో కూడింది, అందుకని వాళ్ళు పూర్తిగా నశిస్తారు రాక్షసులైనటువంటి వాళ్ళు. ప్రసన్నా సురసాశ్చా ప్రసన్నా సురసాశ్చాపో వనాన్ని ఫలవంతి చ, ప్రసన్నా సురసాః చ ఆపః వనాన్ని ఫలవంతి చ ప్రవాంతి నాధికా గంధాః యథర్తుకుసుమాద్రుమాః. పైగా ఇక్కడ జలమంతా కూడా ఆపః, ఆపం అంటే జలము, స్వచ్ఛమైనటువంటి విధంగా ఉంది. మనం వెళ్ళేటువంటి మార్గంలో ఉన్నటువంటి జలం అంతా కూడా పైగా మంచి రుచిగా ఉంది. నీరు రుచిగా ఉండడం ఏంటండి, ఎందుకుండదు? నీరు జలం రకరకాలైనటువంటి జలాలు ఉంటాయి, కొన్ని చవ్వలుగా ఉంటాయి అది రుచి ఉండదు, కొన్ని ఇంకా ఘోరంగా ఉంటాయి, కొన్ని మధురమైనటువంటి రుచిలో ఉంటాయి. అందుకని నీటి కూడా ఆ రుచి అనేటువంటిది ఆ నీటి యొక్క దాని క్వాలిటీని బట్టి మనకు తెలుస్తుంది అన్నమాట, దాన్ని బట్టి మనం దాని క్వాలిటీ తెలుస్తుంది. అందుకని అది చెప్తున్నాడు అన్నమాట, ప్రసన్నాహ సురసాహ చ ఆపహ వనాన్ని ఫలవంతి చ. ఇక్కడ ఉన్నటువంటి వనాలన్నీ కూడా ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి మంచి ఫలాలతో ఉన్నాయి. ప్రవాంతి నాధికా గంధాహ, ఇవన్నీ కూడా వాయువు ఏం చేస్తుంది చక్కగాను, ఇదొక ఎక్కువ వేగంగా వేయకుండా గంధం చక్కటి సుగంధం అనేటువంటి దాంతో వీస్తోంది. యథా ఋతుకుసుమా ద్రుమాహ, అలాగే ద్రుమము లాంటి చెట్లన్నీ కూడాను ఆ ఉన్నటువంటి ఋతువు ఏదైతే ఉందో ఆ ఋతువు అంటే ఇప్పుడు ఏ ఋతువు నడుస్తోంది, ఆ వీళ్ళు బయలుదేరి యుద్ధాన్ని బయలుదేరినప్పుడున్నటువంటిది వర్ష ఋతువు అయిపోయి శరద్ ఋతువు నడుస్తోంది. అందుకని ఆ శరద్ ఋతువుకు అనుకూలమైనటువంటి అప్పుడు వచ్చేటువంటి పువ్వులన్నీ కూడా వాటితో నిండి ఉండి మంచి సుగంధం వీస్తోంది. అందుకని మన ప్రయాణం అంతా చాలా బాగా నడుస్తుంది రామ అన్న అని చెప్పి లక్ష్మణుడు చక్కగా ఇచ్చాడనమాట ఎనాలిసిస్ అంతా. ఇంకా ఏమేంటున్నాయో విశేషాలు రేపు చెప్పుకుంటాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీషాః, గోబ్రాహ్మణేభ్య శుభమస్సు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ 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 వాసుదేవ.